పైసలుగా దేవుని లేకుంటే దయ్యాలుంటాయి, దేవుని లేకుంటే దయ్యాలుంటాయి. పొద్దుగాల నైన్టీన్ వేసినాయని ఏమేసిలేను, పొద్దుగాల నైన్టీన్ వేసినాయని ఒక్క నైట్ వేసిలేను ఏమేసిలేను. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రిలీజ్ యూ అఫీషియల్ గాయస్. ఈరోజు మా ఊర్లోకి సేపర్ల మీ తాత వచ్చిండు, ఆ తాతని దమ్దమ్ చేస్తాం. దమ్దమ్ చేస్తాం అనేది కాదు, బర్ఫులు ఆడుకుంటాం, తాత పళ్ళు ఎత్తుకపోతాం, మా తాతకు దిమాగ్ ఖరాబ్ చేసి ఆడేస్తాం. ఎట్లా అంటే అట్లా, ఎట్లా వస్తే అట్లా మాట్లాడేస్తాం. తాతను మాత్రం ఫుల్ ఆడేసుకుంటాం, క్రేజీ, ఫుల్ ఫన్నీ ఉంటుంది. నూట ఇరవై ఒకటి, నూట ఇరవై ఎందుకు, ఇది ఇరవై రూపాయల పండు చెప్పా, మళ్ళా ఎందుకు అట్లా వేస్తావు, పడితే ఇస్తామన్న, పడినప్పుడు మాకే కింద కింద పడుతుంది, కింద కింద పడుతుంది, పడుతుందా, పడుతుందా, కింద పడితే పెద్ద అయితే షాక్, పైసలు అయితే లేదు, కోయొద్దది పండు, కోస్తేనే తెలుస్తుంది, కోస్తే ఎట్లున్నది అనేది మాకు ఈ పండు కాదు, మనం ఇంకేం పండు కోసుకోవాలి, ఈ పండు పెట్టుకో, ఇంకో పండు తీసుకోండి, ఏ ఎక్కువ తీసుకోకండి, ఎన్ని పైసలు ఇరవై రూపాయలు, ఐదు రూపాయలు ఇస్తా, అలా ఇస్తే లేదంటే కన్నా ఇడిచి పెట్టినేసి తెలము, ఎందుకు ఇడిచి పెడతావు, మళ్ళా కత్తీసుకొని తింగుతావు, అయింది కత్తీసుకొని తింగుతావు, అయింది అమ్ముకుంటాం, ఇంకా రెండు తీసుకుంటావు అయితే, అలా ఓ యాభై రూపాయలు అని తీసుకోండి, రోడ్ మీద పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు సార్, లావులో ఐడి తీసుకుంటున్నావు, తీసుకోకుండా ఎవడు నాకు కొన్ని కదా, ఆయన నాకు కొన్ని చేస్తారు, లాసినాడుగా నాకు ఇప్పుడే కావాలి, దేవుని కూర్చోబెట్టేందుకు దేవుని పేరు చెప్తా, దేవుడు నేను కూర్చోబెడుతున్నా, ఐదు ఇవ్వాలి, ఎందుకంటే మళ్ళీ దేవునికి అన్నట్టు, దేవుని వినాయకుని పేరు చెప్పి నేను చెప్పుకో తింటున్నా, వినాయకుని పేరు చెప్పి నేను చెప్పుకో తింటున్నా, నేను ఇక్కడ కూసరా, నేను ఇక్కడ కూసరా కాదు, పైసలు నేను పైసలు తీసుకోకుండా పోతున్నావు, మళ్ళీ వస్తావా మా ఊరికే, వస్తా గది ఎట్లా, మీ ధర్మం ఉంటే పైసలు ఇవ్వండి, ఈయన బెదిరికుంటా అనుకుంటాను, మీకు ఎవరా బాబు, నాకు మా పెద్దయ్య రా, మా బాబాయ్, మా బాబాయ్ కాదు, నువ్వు అంటే బండి కడ్డమండి వస్తాను ఒకసారి, ఇక్కడ ఊరు లేదా, నేను అమ్ముకోస్తాను, మా ఇద్దరం పోయి అమ్ముకోతాం, అంటే చెప్పిన పైసలు ఎంత, వీటికి యాభై రూపాయలు ఫోన్ పే చేస్తాం, ఇది రక్తం పండా, రక్తం పండా, ఇది మాకు ఇది ఒకటి వేసుకుంటావు, మళ్ళీ దేవునికి దేవుని కూర్చోబెడతాం, అంటే దేవునికి అడ్మాస్ కట్టని అది కాదు, ఐదు దానిమాలు, ఐదు సేపాన్లు, ఐదు ఇవి ఏం పనులు, ఇవి రేగట, ఇక్కడ రేగట ఉంటది, వీళ్ళది రేగట భూమిలా ఒరిసా నేసిరు, రేగట ఇక్కడ రేగట ఉంటది, వీళ్ళది రేగట భూమిలా ఒరిసా నేసిరు, ఒక ఐదు ఇవి వద్దు, రేగట వద్దు, ఎందుకంటే చిలక పొలమే ఇవి, దానిమ్మ పైసలు తీసుకునే, ఒక ఒక ఒకటే ఐదు పైసలు ఏమి ఇవ్వను, కానీ రెండా రా, నీవు నువ్వు పెద్ద మంచి దగ్గర ఉండి నువ్వు ఇట్లా ఇట్లా పక్కపోతే నిలబడాలి, నువ్వు చెప్పాలి, ఆగు, ఉందా సరే, ఉందా చేస్తున్నా, ఉందా ఉందా అయ్యా, నేను యాభై ఇస్తావు, ఏంది లేకపోతే నీ బండి నేను వస్తా అమ్ముతా, నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఏమంటారు కదా, నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఏమంటారు కదా, ఏంటి మమ్మీ ఎవడు మంచి ఉంది నాకు అమ్మనికే, నేను కలంగీరి పనులు అమ్మట, యాభై రూపాయలు పద్ధతి కాదు, ఆగు ఆగంటే మళ్ళీ పైసలు ఇవ్వవా, అంటే ఏంటి, ఐదు వందలు ఇచ్చిరగా, ఐదు వందలు ఇచ్చిరగా అనుకున్నా,
అడు తిరిగిడి తిరిగి నా మీదగా వస్తాను అనుకున్నా అతల వాడ మాకు 500 ఇచ్చిన అరే సామి 500 ఇచ్చిన ఇంత ముందల అడుగు 50 రూపాయలు లోటు కాదు 500 లోటు 50 కాదు నా దగ్గర 550 రూపాయలు ఉండే ఇగో నాతో 550 ఉండే ఇతో 50 ఉంది 500 నీకు ఇచ్చిన చిల్లరి దేవుని సాక్షి చెప్తున్నాను 50 రూపాయలు దేవుని సాక్షి ఉత్తనే అనకు అరే బాబు నీకేం అవసరం పండ్లు సరే మొత్తం ఈ పండ్లకి 500 మొత్తం ఈ పండ్లకి 500 నేను 550 ఆగు బండి గుంచుకుంటే నువ్వు 500 లోపలే పెట్టుకున్నావు నువ్వు 500 లోపలే పెట్టుకున్నావు లోపలే పెట్టుకున్నావు 500 ఏ పండ్ల కాడికి 50 రూపాయలు అయినాయి కదా దాని వందా అన్నప్పుడు మరి 50 ఎట్లు ఇస్తాం మేము 50 రూపాయలు ఇచ్చినారు అన్న 50 రూపాయలు కింద పండిస్తాం 50 రూపాయలు ఏమన్నా పద్ధత ఒక్కసం ఆగు ఇవెంత మొత్తం ఏది 100 అయితే 100 అయినప్పుడు ఎన్ని 100 పట్టుకున్నారే 400 ఇయ్యాలేగా అంటే మీరు ఇచ్చినది 6 రూపాయలు ఇచ్చి 6 పళ్ళు 6 పళ్ళు నువ్వు ఇచ్చినావు 5 సేపళ్ళు ఐదు సేపన్లు ఐదు గామచ్చి నువ్వు అని చెప్పాను 500 అట్ట చేస్తారు నన్ను గుద్దుకపో అయితే పైసలు ఇవ్వాలి మళ్ళా సరే నీ పైసలు నీ పనులు తీసుకున్నా 500 నాకు 500 ఉండి చేతిలో చూసి నేను నేను కాదేమైంది నేను హాస్పిటల్ పోతున్నాను నేను హాస్పిటల్ పోతున్నాను పైసలు ఇచ్చే పైసలు నేను ఇస్తా నువ్వు ఫోన్ ఎవరికి చేస్తావు ఫోన్ గుంది కూడా ఫోన్ చేయకు మళ్ళా ఫోన్ గుంది కూడా ఫోన్ చేయకు మళ్ళా మరి ఇప్పుడు ఫోన్ కొనుక్కోండి బండి కొనుక్కోని ఊరు లేకపోతాం మీ ఊరు లేకపోతా ఇప్పుడు ఫోన్ కొనుక్కోండి బండి కొనుక్కోని ఊరు లేకపోతాం మీ ఊరు లేకపోతా కాదు మళ్ళీ పైసలు ఇస్తే అయిపోతాయి కదా ఇచ్చినది 6 పళ్ళు ఇచ్చినారు అన్నట్టు ఆరు పళ్ళు నువ్వు ఇచ్చినాయి 5 దేవుని కాదు నాకబ్బా దేవుని లేకుంటే దయ్యాలు ఉంటాయి ఆడ దేవుని లేకుంటే దయ్యాలు ఉంటాయి ఆడ ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు నీకేం తెలుసు సరే ఇప్పుడు 400 ఇయ్యాలంటారు మీరు ఇటుకు 100 రూపాయలు అయినాయి 50 రూపాయలకి బాబాయ్ 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 ఇటుకెంత మొత్తం 5 దానిమల్ 5 సేపులు ఒక 100 బాబాయ్ దేనికో నేను అది అంటించిన ఎందుకు అనుకుంటున్నా చెప్పు చేతులు పైసలు తీసుకున్నందుకే నేను మా బాబాయ్ అమ్ముకోసుకుంటాం అలంగీరు పుల్లె ఫస్ట్ షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలా సార్ ఏ ఇట్లా తాళం తీసుకున్నావా తాళం తీసుకున్నా బండి నేను ఎడ కూర్చున్నా చెప్పు ఎడ కూర్చుందాం చెప్పు మన ఇద్దరు నాకేం ఒక సరే బండి రావే నువ్వు గాడతలేం చేస్తున్నావు అక్కడ సరే బండి మాట్లాడు ఎంత ఆవి నిలవాడు నీకు అక్కడ బాగా చూడు అగ్గో ఆ కుటుంబంలో ఇవాడు తీస్తున్నాడు మన తీస్తున్నాడు ఎవరన్నా చెప్పుకుంటారు మనకి ఒకసారి టాట చెప్పు
పండ్ల పైసా పండ్లు వద్దా ఆ 50 రూపాయలకి రెండు పండ్లు ఇచ్చిపో అంతే ఇవి తీసుకో ఎంత వీడియో కాదు నువ్వు 500 మేమేమి ఇవ్వలేము ఇచ్చిన 50 తీసుకో మాకు వద్దు పనులు ఏం వద్దు తీర్పు మాకు రెండే నువ్వు చిన్నవైనా 50 రూపాయలు పైసలు పెట్టుకో పైసలు పెట్టుకో ఏమొద్దు ఏదో చిన్నగా అట్లా ఒక వీడియో చేసుకున్నాం ఇంకో రెండు తీసుకున్నా రెండు కాదు నీ ఇవ్వాలన్న పోతే ఇట్లా ఆపితే నీ వాటి ఇడిచిపోయేది వాళ్ళు తన నీకు తయారు కావాలి.